ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 కొరకు ప్రిపేర్ అవుతున్నారు ఈ రోజే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆఫర్ కేవలం 322 కే 5 మంత్స్ తో కేవలం 222 రూపాయలకే 5 నెలల వ్యవధి తో గ్రూప్ 2 కోర్స్ ను ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే యూట్యూబ్ వీడియో వింటున్నారు వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి అవకాశం నెక్స్ట్ గోల్కొండ కోటపై ఎన్ని బుర్జులు కలవన్నారు ఎక్కడ ఉంది గోల్కొండ దీన్ని గోవులకొండ అన్నారు దీన్ని మానకల్ అన్నారు ఇప్పుడు దీన్ని ఏమంటారు గోల్కొండ ఎక్కడ ఉంది గోల్కొండ హైదరాబాద్ జిల్లాలో ఉంది హైదరాబాద్ జిల్లాలో గోల్కొండ ఉంది గోల్కొండ కోట ఎవల కాలం నుండి ఉందంటాడు గోల్కొండ అనేది కాకతీయుల కాలం నుండి ఉంది ఎవల కాలం నుండి కాకతీయుల కాలం నుండి ఉంది ఎవరి గోల్కొండను పరిపాలించిన చిట్టటి ఎవరి కాకతీయ సామంతుడు అంటే ముస్తునూరి కాపనాయుడు ముస్తునూరి కాపనాయుడు ఈ గోల్కొండకు చిట్టచివరి సామంత పాలకుడు ఆ తర్వాత గోల్కొండ ఖాళీ అయ్యింది అవును ఎవరు దీనిపైన జెండా ఎగరేసిండు 175 సంవత్సరాల పాటు 1512 నుండి 1512 నుండి 1687 వరకు 1687 వరకు 175 సంవత్సరాలు దీన్ని పరిపాలించింది ఎవరంటే గోల్కొండను పరిపాలించినటువంటి కుతుబ్ షాహీలు గోల్కొండను రాజధానిగా చేసుకొని 175 సంవత్సరాలు పరిపాలించి ఇక్కడి ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకున్న రాజులు ఎవరంటే కుతుబ్ షాహీలు ఈ కుతుబ్ షాహీలు గోల్కొండలో అద్భుతమైనటువంటి మసీదులను అదేవిధంగా ప్రహరీ గోడను దేవాలయాలను ఉద్యానవనాలను అద్భుతంగా నిర్మించి అంచెలంచెలుగా ఈ కాకతీయుల తర్వాత వచ్చినటువంటి కులీ కుతుబ్ షా జంషీద్ కులీ ఇబ్రహీం కులీ కుతుబ్ షా మహమ్మద్ కులీ కుతుబ్ షా సుల్తాన్ కుతుబ్ షా అబ్దుల్లా కుతుబ్ షా అబుల్ హసన్ తానిషాలందరూ కూడా ఈ గోల్కొండ నుండే పరిపాలన కొనసాగించారు గోల్కొండను ఏడుగురు కుతుబ్ షాహీలు పరిపాలించారు వీళ్ళ కాలంలో గోల్కొండను అద్భుతంగా అభివృద్ధి చేశారు ఏం అభివృద్ధి చేశారు గోల్కొండకు 8 దర్వాజాలు నిర్మించారు ఎన్ని దర్వాజాలు 8 దర్వాజాలు దర్వాజాలు అంటే ద్వారాలు మనకి ఇది ప్రీవియస్ క్వశ్చన్ గోల్కొండకు ఎన్ని దర్వాజాలు ఉన్నాయి అన్నాడు 8 దర్వాజాలు ఉన్నాయి రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఈ 8 దర్వాజాలో అతిపెద్ద దర్వాజా ఏంటంటాడు ఫతే దర్వాజా ఫతే దర్వాజా ఫతే దర్వాజా అంటే విజయ ద్వారం ఫతే దర్వాజా అంటే అర్థమైంది విజయ ద్వారాన్ని ఏర్పాటు చేశారు అవునా ఎవల కాలంలో కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ అభివృద్ధి చెందింది ఈ గోల్కొండ అభివృద్ధి చెందే క్రమంలో బురుజులు కట్టించారు మీరు 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ ఇది రైట్ గోల్కొండ కోటపై ఎన్ని బురుజులు ఉన్నాయి గోల్కొండ పైన 87 బురుజులు ఉన్నాయి 87 బురుజులను కట్టించారు ఆన్సర్ ఇస్ ద థర్డ్ వన్ గోల్కొండ పైన ఎన్ని బురుజులు ఉన్నాయి 87 బురుజులను నిర్మించారు కుతుబ్ షాహీలు ఏ నదికి తేలివాహన అనే నామాంతరం ఉన్నాడు తేల్ అనే పదానికి అర్థం తెల్లని ఏ భాషలో గోండు భాషలో వాహనం వాహనం అంటే అర్థమైంది మోసుకొచ్చేది వాహనం అంటే అర్థమైంది మోసుకొచ్చేది తేలివాహన అంటే అర్థమైంది తెల్లని నీటిని మోసుకొచ్చేది అని అర్థం ఏ నది తెల్లని నీటిని మోసుకొస్తుంది గోదావరి నది ఇగో ఈ గోదావరి నది పేరు మీదుగానే తేలివాహన నది పేరు మీదుగానే తెలంగాణ అనే పదం ఆవిర్భవించిందని కొంతమంది చరిత్రకారులు పేర్కొంటున్నారు కొందరేమంటారు త్రిలింగాలున్న ప్రాంతమే తెలంగాణ అంటారు విద్యానాథులు లాంటి వాళ్ళు ఏమంటున్నారు త్రిలింగాలున్న ప్రాంతమే తెలంగాణ ఒకటి కాళేశ్వరం రెండోది శ్రీశైలం మూడోది ద్రాక్షారామం ఈ త్రిలింగాల మధ్యలో ఉన్న ప్రాంతాన్నే తెలంగాణ అంటారు కొందరేమంటారు తేలివాహన నది ప్రవహించేటటువంటి ప్రదేశాన్ని ఏమంటాం తెలంగాణ అంటున్నారు సో ఏ నదికి తేలివాహన అనే నామంతరం ఉంది గోదావరి ఆన్సర్ ఏందండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ నది గోదావరి సమగ్ర లక్షణాలు గల తొలి శతకం వృషాధీప శతకం యొక్క కర్తెవరను వృషాధీప శతకాన్ని ఎవరు రాశారు పాల్కూర్కి సోమనాథుడు
పాల్కూర్కి సోమనాథుడు రచించాడు. ఎవరి పాల్కూర్కి సోమనాథుడు? శైవ కవి. ఎవల కాలంలో ఉన్నాడు? కాకతీయుల కాలంలో ఉన్నాడు. కాకతీయుల కాలంలో 11వ శతాబ్దంలో ఉన్నటువంటి ప్రముఖ శైవ కవి ఎవరంటే పాల్కూర్కి సోమనాథుడు. ఈ పాల్కూర్కి సోమనాథునికి ఏమని బిరుదుంది? తెలంగాణ ఆది కవి. తెలంగాణ ఆది కవి అంటాం. పాల్కూర్కి సోమనాథుడు శైవ మతానికి చెందినటువంటి కవి, కాకతీయుల కాలంలో 11వ శతాబ్దంలో ఉన్న ప్రముఖ కవి. ఏమని బిరుదుంది? తెలంగాణ ఆది కవి అనే బిరుదుంది. ఇతని రచనలు బసవ పురాణం, వృషాధీప శతకం, చన్నమల్లు సీసాలు, పండితారాధ్య చరిత. ఎవరి రచనలు ఇవన్నీ? ఇవన్నీ కూడా పాల్కూర్కి సోమనాథుని యొక్క రచనలు. ఏంటండి? చెన్నమల్లు సీసాలు, వృషాధీప శతకం, పండితారాధ్య చరిత, బసవ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా ఒకటిని జాబితా రెండుతో జతపరిచి దిగువ ఆప్షన్లను ఎంచుకోండి అంటున్నాడు. అంటే పాట ఇచ్చిండు, పాట రచయిత పేరు ఇచ్చిండు, దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మ, కమ్మ నీ ప్రేమ నీదమ్మ, ఎండల్లో మట్టి చిప్పవు గాయిదోల్లా గాండ్రు గొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అనే పాట ఎవరు రాశారు? గద్దర్ రాశారు. అంటే ఏ త్రీ. నెక్స్ట్, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల అంటూ పల్లె పైన పాట రాసింది ఎవరు? గోరటి వెంకన్న బి ఫోర్. జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ. అంటూ ఎవరు రాసిన పాటను? అందశ్రీ రాసిన. సి వన్. నెక్స్ట్, ఇది ఆన్సర్, వచ్చేసింది ఆన్సర్. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ పాట వానమ్మ ఎవరు రాశారు? గద్దర్ డి టూ. వానమ్మ ఒకసారన్న వచ్చిపోయే వానమ్మ ఒకసారన్న వచ్చిపోయే వానమ్మ, శలకల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మినా రైతు, కళ్ళల్లో నీళ్ళు లేవు, వానమ్మ ఒకసారన్న వచ్చిపోయే వానమ్మ. ఇది ఆన్సర్. ఏదండి ఆన్సర్? ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవి గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలు. ఏ ప్రశ్న వచ్చినా సరే మనం ఆన్సర్ పెట్టేటట్టుగా ఉండాలి అంటే విషయం పైన మనకు అవగాహన ఉండాలి, ప్రాక్టీస్ బిట్స్ మనకు తెలిసి ఉండాలి, క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అనే ఆలోచన మీకు తెలవాలి. సో ఆప్షన్స్ గుర్తించేటట్టుగా ఉండాలి, కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా ఉండకూడదు. కన్ఫ్యూజ్ అయితే కథమే, ఎగ్జామ్లో మార్క్ పోయినట్టు. సో గెట్ రెడీ, కొట్టండి, మీ లైఫ్ని సెట్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకరోజులో వచ్చేది కాదు, నిరంతర ప్రయాణం. యు షుడ్ గెట్ రెడీ టు ఫైట్ అనేటట్టుగా ఉండాలి. యుద్ధం ఎప్పుడు వస్తుందో రా తెలియదండి, అయినా బార్డర్ పైన సైనికుడు గస్తీ కాస్తుంటాడు. భారత్లో సైనికుడు ఎట్లయితే బార్డర్ పైన సిద్ధంగా ఉంటాడో అట్లా మీరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గెట్ రెడీ ఉండాలి. ఈరోజు ఎగ్జామ్ పెట్టినా రాస్తా అనేటట్టుగా ఉండాలి.
ఓకేనా? వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది బెస్ట్.